హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ కిరణ్ వెల్కమ్ టు కిరణ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీకు ఫేస్బుక్లో ఒక ఆప్షన్ అనేది చెప్తాను ఏంటంటే చాలామంది వచ్చేసి వాళ్ళ ఐడీస్లో వేరే వాళ్ళ ఫొటోస్ అనేది డిస్ప్లే అవుతుంటాయని చెప్పేసి చాలామంది సఫర్ అవుతుంటారు సో దానికి కారణం ఏంటంటే మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని వాళ్ళు ట్యాగ్ చేయడం అన్నట్టు సో ఆ ట్యాగింగ్ ఆప్షన్ని ఎలా రిమూవ్ చేయాలని దాని గురించి చెప్తాను సో ఇది చాలామంది తెలిసే ఉండొచ్చేమో తెలియ కొంతమంది తెలియకపోవచ్చు సో తెలియని వాళ్ళ కోసం వీడియో అనుకోండి తెలిసిన వాళ్ళైతే షేర్ చేయండి వీలైతే లైక్ చేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తున్నాను ఫేస్బుక్ ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ఏం లేదు మనకు ఎవరు అయినా ఫోటోస్ ఉంటే ఇక్కడ ట్యాగింగ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ట్యాగ్ చేస్తుంటారు ఇక్కడ మీద కనిపిస్తుండొచ్చు బట్ నేను ఆ ట్యాగింగ్ ఆప్షన్ ఎలా రిమూవ్ చేయాలనే దాని గురించి మాత్రమే చెప్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ రైట్ సైడ్లో త్రీ లైన్స్ ఉన్నాయి చూడండి రైట్ సైడ్లో టాప్లో త్రీ లైన్స్ ఉన్నాయి చూడండి మెను ఆప్షను మెసెంజర్ సింబల్ ఉందో దాని కింద సో దాని మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత మొత్తం టోటల్ కిందికి రండి కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చే సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుంది చూడండి లాగౌట్ పైన కింది నుండి సెకండ్ ఆప్షన్లా సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని చెప్పేసి సో దాని మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్ సెకండ్ ఆప్షన్ ఓకేనా అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి పైన నుండి ఫోర్త్ది టైమ్ లైన్ అండ్ ట్యాగింగ్ అని చెప్పేసి ఆప్షన్ అండి పెన్సిల్ గుర్తుతోటి సో దాని మీద క్లిక్ చేసేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ టైమ్ లైన్లో ఫస్ట్ ఆప్షను ఇక్కడ ట్యాగింగ్లో ఫస్ట్ ఆప్షన్ రెండు ఆఫ్ చేసుకోవాలి ఓకేనా ఫస్ట్ టైం లైన్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హూ కెన్ పోస్ట్ ఆన్ యువర్ టైమ్ లైన్ ఓన్లీ మీ హూ కెన్ పోస్ట్ ఆన్ యువర్ టైమ్ లైన్ అంటే ఎవరు మీ టైమ్ లైన్లో పోస్ట్ చేయొచ్చు అంటే ఫ్రెండ్సా ఓన్లీ మీయా ఫ్రెండ్స్ అని పెట్టుకుంటే ఎవరైనా మిమ్మల్ని ట్యాగ్ చేసేస్తారు ఫ్రెండ్స్ అని కాకుండా ఓన్లీ మీ అని చెప్పేసి పెట్టుకోండి ఎవరు మిమ్మల్ని ట్యాగ్ చేయలేరు ఓకేనా అండ్ తర్వాత వచ్చేసి అంటే ఒకవేళ హూ కెన్ పోస్ట్ ఆన్ యువర్ టైంలో అని చెప్పేసి దీనిలో ఫ్రెండ్స్ అని పెట్టుకున్నారు అనుకోండి డైరెక్ట్గా మీ పర్మిషన్ లేకుండా ట్యాగ్ చేసేస్తుంటారు అన్నట్టు అలా కాకుండా ఓన్లీ మీ అని చెప్పేసి పెట్టుకున్నారు అనుకోండి ట్యాగింగ్ ఆప్షన్ వాళ్ళకి రాదు ఒకవేళ వచ్చినా కానీ మీరు అనేది పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా అండ్ తర్వాత వచ్చేసి సెకండ్ ఏంటంటే ఇక్కడ ట్యాగింగ్ అని చెప్పేసి కింద ఉంది చూడండి ఇక ట్యాగింగ్లో ఫస్ట్ ఆప్షన్ హూ కెన్ సీ పోస్ట్ యువర్ ట్యాగెడ్ ఇన్ యువర్ ఇన్ ఆన్ యువర్ టైమ్ లైన్ అని చెప్పేసి ఉంది చూడండి సో అంటే ఎవరు చూడవచ్చు మీ టైమ్ లైన్లో పోస్ట్ చేసిన పోస్ట్లని ట్యాగింగ్ ద్వారా అని చెప్పేసి ఉంది ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి ఎవ్రీ వన్ ఉంటుంది హూ కెన్ సి పోస్ట్ యువర్ ట్యాగెడ్ ఇన్ ఆన్ యువర్ టైమ్ లైన్ ట్యాగ్ చేస్తే ఒకవేళ ఎవరు మిమ్మల్ని ఎవరు చూడాలి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అన్నట్టు ట్యాగింగ్లో ఫస్ట్ ఆప్షన్ ఒకవేళ ట్యాగ్ చేసినా కానీ ఆ పోస్ట్లో ఎవరికి మాత్రమే కనిపించాలంటే అది అందరికీ కనిపించింది అనుకోండి ఫ్రెండ్స్ అని చెప్పేసి ఎవ్రీ వన్ అని చెప్పేసి పెట్టుకున్నాం అనుకోండి అందరికీ వెళ్ళిపోతుంది అందరికీ కనిపిస్తుంది అలా కాకుండా ఓన్లీ మీ అని చెప్పేసి పెట్టుకున్నారు అనుకోండి వేరే వాళ్ళు ట్యాగ్ చేసినా కానీ ఒకవేళ మిమ్మల్ని హ్యాక్ చేసి ట్యాగ్ చేసినా కానీ హ్యాక్ చేసి ట్యాగ్ చేసినా కానీ ఓన్లీ మీ అని చెప్పేసి పెట్టుకుంటే మాత్రం అది ఓన్లీ మీకు మాత్రమే కనిపిస్తుంది అన్నట్లు ఓకేనా వేరే వాళ్ళకైతే అస్సలు కనిపించదు సో ఈ రెండు ఆప్షన్స్ మాత్రం ఓన్లీ మీ ఓన్లీ మీ పెట్టుకోండి అస్సలు మిమ్మల్ని ఎవ్వరూ ట్యాగ్ చేయలేరు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకేనా అర్థమైంది ఫ్రెండ్స్ ఈ త్రీ లైన్స్లోకి వెళ్ళండి ఇక్కడ వచ్చేసి మెనూ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి అకౌంట్ సెట్టింగ్స్లో వెళ్ళి టైం లైన్ అండ్ ట్యాగింగ్లోకి వెళ్ళండి టైమ్ లైన్ ట్యాగింగ్లో వచ్చేసి టైం లైన్లో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్లో ఓన్లీ మీ అండ్ ట్యాగింగ్లో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్లో ఓన్లీ మీ ఓకేనా ఇది పెట్టుకుంటే మిమ్మల్ని ఎవ్వరు ట్యాగ్ చేయలేరు ఇంకా ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్